అడుగు అన్న. చాలా మందికి అల్లూరి రామలింగ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు, స్వతంత్ర సమర యోధుడు అనేది అయితే చాలా మందికి తెలియదు. అలాంటి ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ రావటం అనేది, అసలు వాళ్ళ ఫ్యామిలీ జర్నీని ఏ విధంగా చూస్తారు? యాక్చువల్లీ ఏంటంటే, అప్పట్లో నాటకాలు వేస్తున్నప్పుడే వాళ్ళ తాతగారు, ఎవరికి తెలియదు క్విట్ ఇండియా గాంధీ, అది కూడా గాంధీ పిలుపు మేరకే వెళ్ళిండు. సో అది ఎవరికి తెలియదు. సో అలాంటి స్వతంత్ర పాత్ర ఖచ్చితంగా మా బన్యన్న చేస్తాడు. నాకు ఏమనిపిస్తుంది అంటే, నెక్స్ట్ రాజమౌళి సార్తో ఏమైనా ఇలాంటివి చేస్తే, ఇంకోటి మీరు చాలామంది అనుకుంటున్నారు అల్లు అర్జున్ వీళ్ళతో ఎదిగాడు వాళ్ళతో, కానీ ఒకటే చెప్తున్నా బ్రదర్, ఎవరన్నా కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఒకళ్ళు ఎదిగిండంటే, మేము మా వల్లనే ఎదిగిండు అనేది అది చాలా తప్పు. ఏం చెప్పాలంటే, మీకు కూడా గౌరవం ఉండాలి, ఆయనకు గౌరవం ఉండాలంటే అతనిలో టాలెంట్ ఉంది. నేను కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే, ఇంకా బైక్ వెళ్ళిందని చెప్తే మీకు గౌరవం ఉంటుంది, వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఇది ఎవ్వరికి తెలియదు. అల్లు రామలింగ గారు అప్పట్లోనే నాటకాలు వేస్తున్నప్పుడే గాంధీ పిలుపు మేరకు అప్పుడు వెళ్ళిండు, అది ఎవ్వరికి తెలియదు మీకు. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరికైనా మా వాళ్ళు ఎదిగిండు, వాళ్ళ వాళ్ళు టాలెంట్ ఉంటేనే ఎదుగుతారండి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి, బ్రహ్మానందం సార్ కొడుకున్నాడు, బ్రహ్మానందం సార్ లెజెండరీ. ఏమైంది? దాసర్ నారాయణ గారు కొడుకున్నారు, ఏమైంది? మరి వాళ్ళకి తీసుకురాలే. సో కాబట్టి టాలెంట్ ఖచ్చితంగా ఆల్రెడీ తనకు తన తయారు చేసుకున్నాడు, అది మా బన్యన్న రేంజ్. కాబట్టి ఇది మళ్ళీ హైలైట్ చెప్తున్నా, మరి గాంధీ గారు పిలుపు మేరకే అప్పుడు వెళ్ళి యుద్ధంలో పాల్గొన్నాడు, కానీ అది ఎవ్వరికి తెలియదు. సో అలాంటి పాత్ర మా బన్యన్న అన్న, అది మీకు తెలిసే ఉంటుంది, కంపల్సరీ దాన్ని రీసెర్చ్ చేసి కంపల్సరీ మా ఫ్యాన్స్కి ఇలాంటి సినిమా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మీకు కావాలంటే గూగుల్లోనో ఎక్కడ ఉంటుంది ఇది సర్చ్ చేసి చూసుకోండి. మాకు అలాంటి సినిమా కావాలన్నా మీ తాతగారి గురించి ప్రపంచం మొత్తం తెలియాలి. ఇప్పుడు నువ్వు ప్రపంచం మొత్తం చూపిస్తున్నావు, అదే అల్లు రామలింగ గురించి కూడా మొత్తం సార్ గురించి కూడా అందరికీ తెలియాలి. అలాంటి సినిమా మీరు సబ్జెక్ట్ తీసుకోండి అన్న, మాకు రీసెంట్గానే తెలిసింది. అదే ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నా అన్న, మీ తాతగారి గురించి మీరు అది మీకు తెలిసే ఉంటుంది, తెలియదు లేదన్న. సో అది మీరు తీయాలి, కంపల్సరీ తీయాలి, అంతే. ఒకటే చెప్తున్నా అన్న, తగ్గేదేలే. జై బండి జై జవాన్.